హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కన్న తల్లి బావలిదే కన్న కొడుకు అతి కొడుకు దాని వచ్చిన ఏం చెప్తుందిరా రేఖ మీద
కింద రేఖ కింద కావాలి రేఖ నిన్న పండేసుకుంటా ఇంకొచ్చి ఫారం అంతా అయి వందాక ఇక అప్పట్లో పోతుంది అని దానికి ఇరవన్న ఉండాలి ఆయన దానికి ఈ పండుగ ఇచ్చుకుంటారు అది దాని మాట తప్పుండాలి మొగోయి మాట చెప్తున్నారు అది తప్పు ధైర్యం బయలు బట్టి వేయొచ్చు తిమ్మిని బమ్మిని చేస్తుంది బమ్మిని తిమ్మిని చేస్తుంది ఆయన లక్కని చేస్తుంది ఎండిని బంగారం చేస్తుంది ఐదు నిమిషాలలో ఆయుష్ మోసేది ఐదు నిమిషాలలో స్నానం తీపిచ్చేది సముద్రం లోతు తెరవేది ఆయన దాని మరమ తెరవేది భర్త పేరుకి గిదగిద గిదగిద నేను నా భర్త చెప్తా మరి ఏడేది మీడల్లా నా భార్య ఏ మీడల్లా ఉండదు అని నింబాల మంత్రి భవనాల పేటికి వచ్చింది మరి పేరు పెట్టిన పిన్నది మరి తన గుణం చూడాలి తన బుద్ధి చూడాలి రాజ్యాంగ బాగా పేరు రాజ్యమే నేను పిన్నలు తింటే పడుతుంది ఉందా మనిషి ఎవరిని సింగమ్మని అక్కని చేదల్ని కాకిని ఎంతవైతే అంటే ఇంతడు నడు జీవముచ్చి అయ్యో తాగుడు లెక్క వస్తారే రేపు పెత్తనం వేస్తా పెట్టి నాకు రాగిస్తారని వస్తాను అంటారు లేకపోతే వాళ్ళని వస్తారా ఇక పుణ్యానికి వస్తే కానీ ఓని తాగరా పుణ్యానికి వస్తే ఫెనాయిల్ కూడా తాగుతారా గట్లయితే మొబైల్ సంసారం అంటే ఎంతో తెలుగులో అనుకున్నావా నీకు అన్ని ఉన్నాయి కానీ అది లేదు ఏంటి
ఆకాశ పాండి తప్పు నన్ను వెళ్తే నాకు ముగ్గురు మేనమావరవ్వ ఈ గడిచిపడి ఊరికే కొట్టబట్టే నాకేంది ఇక్కడ ఈ దగ్గర ఉండు ఏందని మేనమావాలి ఇటువేనా నిన్నేం అచ్చినా ఒప్పుకుంటా మా మావలన్న మా అత్తలు షేర్లలో వేడాక మా అత్తలే మూడు లంగలు మా మావలే మూడు జాంగలు తెచ్చిన ఏం చేసుకుంటావు ఇక వీడు లంగలు తెచ్చే మొఖం అయితే కాదు వీడు నాకే లంగలు తెలియడానికి వాడు జాంగలు కొనుక్కుంటారా అందులో చేసుకుంటున్నాడు వట్టుకేసిన చదివే సంసారం గీతం అర్థమవ్వా నువ్వు నాకు తెచ్చితే మీరు వద్దని మురికాలు వారేసిన అది పాడగల మురికాలు వారి కదే దాంట్లో వాళ్ళకి కూడా కొట్టుకొచ్చింది ద్వారా కొట్టుకొచ్చింది అయితే మన కొట్టుకొచ్చిందా ఇవ్వ పాడగలిగిన పెన్నో మళ్ళ తెచ్చింది మన నా ఇంటికి వచ్చిందా అది ఏం చేసిన ఇక మా అంత తెలియ కరవ స్టార్ట్ అయితే రెండో విడతీ ఎట్లా నాకేదో అయితే ఆ డైరెక్ట్ నువ్వు ఇక ఈ మూది ఇక మోదికి మాత్రం చూసిన అది సినిమా అది ఓ సినిమా ఎన్టీఆర్ గారు ఉంటారు పిల్లచ్చి గంగల వారితో మనది నాకు ఎట్లా ఇంత పరిస్థితి అరే గీ కొట్టుడేరా నీవేరా అంటే వారికి కూడా గుడ్లు కలిసి చూస్తాడు మంచం కాడి వేరే పిల్లి పట్టేస్తాను దీన్ని పెద్ద పెరికాల బస్ స్టాండ్ శీసకమ్మ కూడా శీసకమ్మ నెక్స్ట్ అయితే మరి నువ్వు నన్ను ఇన్స్పెక్టర్ ఆ కృషిలో కూర్చున్నాయని చేసుకున్నా అనుకుంటారా అయ్యో నీకేమో తెలిసి ఆయన నీ పొడిపోతే ఎప్పుడైనా ఆయన చాలా లేదు అక్కడ ఎప్పుడు చేసుకో కూర్చున్నాడు ఆయనకు కాలు లేదగానే పురుష చేసుకొని చూసుకున్నాడు అప్పుడు సార్ మీ అబ్బ అందామా అందామా అని చూస్తారు కానీ పొలగానికి నాలుగు గంటల కదా వస్తాది కానీ మా పైకి కెమికల్ ఖర్చులు ఇచ్చకపోతాను సార్ నేను సురేషం చేసుకున్నావు అని మరి నచ్చిన నువ్వు మా బాగా చచ్చిపోయి నువ్వు బాగా చచ్చిపోయింది నువ్వు బాగా చచ్చిపోయింది కదా మరి నువ్వు అయ్యగారి దగ్గర వేయడావే అయ్యగారి దగ్గర వేయడా నీకు ఎప్పుడో మనం అప్పటిసారి అనుకుంటావా కప్ప అయితే
విన్నావా? సీర అంటే సీర కొనిచ్చిన లోపల లంగలేదు అంటే మన పట్టు కూర్చో లంగలేచ్చారు నీకు. అది ఎక్కడ తెచ్చినావు అనుకుంటాను? మన గిట్టే ఉన్నా నిన్న గుబ్బలపల్లి కథ విని, గుబ్బలపల్లి కథ పోతే వాళ్ళలో గిట్టే బాత్రూమ్ ఉన్నది ఈ లంగకుండా పోలేదు. ఆ లంగలు ఎప్పుడు చూసిందో లంగ అది చూసింది కరెంటు అయినా సమయం అయింది. ఇక లంగ తీసుకుంటే అవి పెట్టుకున్నాను ఎందుకు నేను శీలలు కొంతవా దగ్గర కొంతవా ఇదే మంచి సోములు తాకాదు లంగ తెచ్చుకున్నదమ్మా తెచ్చిందమ్మా పట్టుకుంటున్నాగా నీ కట్టాలి అది మంచిగా జాయి జాయి ఉన్నది జాయి జాయి ఉన్నదని కరెంట్ వెనక ఇసి అవి వేసి ఇంటికి వచ్చినాక చూస్తే దానికి 60,000 పొక్కలు ఉన్నాయి. 60,000 పొక్కలు పొక్కమయ్య పేరు దాన్ని మళ్ళీ ఎత్తికి చేస్తా కానీ అయితే విన్నామా పోతేవాడు 10 రూపాయలు పట్టుకొని సోర్ బియ్యం పట్టుకొని కూరగాయలు పట్టుకొని అయ్యగారు తెచ్చేయలేదు. అమ్మగారు మర్చిపోయా అమ్మగారు మర్చిపోయిన గడియో మంచిగా పాడగడియా ఎత్తలేదా అయ్యగారు అయ్యగారి దగ్గర అయ్యగారి దగ్గర పోతే ఏమన్నా చెప్పన్నా మీ ఆడబిడ్డ ఉన్నది కదా మీ ఆడబిడ్డ బంగారాలలో భగవంతులా ఉండద్దు ఊరవుతాయి ఏ కమ్మల గుడిసేలో పని ఉండాలే అయ్యగారు చెప్పిండు అన్నాడు. అన్నాడు నా మాట అవద్దు అయితే కుక్క పీ నరుని రసమంతా తిండి పెట్టిందా కుక్క తిన్నాడు తిరుగుతాను అన్నాడు నువ్వు నా మాట ఏక పోయి అంటే ఈ ఊళ్ళో నేను దున్న భోజనం చేస్తాను. నా గురించి చెప్తే కదా 5 కిలోమీటర్ ఈ ఊరిలో కూడా దున్న భోజనం చేస్తావాడు మంచి మాట కొద్దిగా ఇంద్రా మగవాడ ఇంద్రా నువ్వు వినోడు రెస్పెక్ట్ అన్నాడు నీ బావ వచ్చిపోయిన గడియ మంచి ఆడాక అన్నాడు. అన్ని ముషన్ చెట్ల మాట అన్ని ముషన్ కట్టాకపోయే కింది పేరు మీది పేరు వస్తున్నాయి చూసుకో ముక్కు ముచ్చినాక కాలేళ్ళకి వెళ్ళిరా ముక్కు ముచ్చినాక కాలేళ్ళకి వెళ్ళిరాకెళ్ళి ఇలా ఎక్కడికైనా మార్చుకున్నావా ఇలా ఎక్కడికి తలకొట్టగలి మొన్న ఎండకాల దీని మీద అత్తమావా బయట మనం పుల్లకు మొన్న బీట పెట్టిందమ్మా బీట పెట్టి మూడు నేర్చున్నా 5 నెలలు అవుతాను అప్పటికి అప్పటికి 2 నెలలే పుల్ల పోయి అవగాహించారు అవగాహించారు ఇక మీ కథ అయిపోయింది అలాగే ఎక్కడ అంటే ఇంట్లో పురాణ కథ చెప్తున్నా నేను అత్తగారింటి కదా చాలా కనిపెట్టి అత్తగారి అయితే బాబాయ్ మా అత్తగారింటికి నేను పోతా కానీ ఇదే తెచ్చుకో మనం సరే బీటేగా పోతాం అన్నాక మేము వేరే వాళ్ళ బాగా పెట్టినా అరవై తెచ్చినాక వీళ్ళకి ఉత్సవాలు అత్తమకం మీద పోసిందమ్మా అత్తమకం మీద పోసినాక ఎండకాల తినమాయ ఇక ఉత్తమ వచ్చినాక అత్తే అనుకుంటుంది అయ్యో అనవతలు కావాలని చెత్త చెప్తుందమ్మా అని అయ్యా అదేనా చెప్పినట్టు నువ్వు ఇల్లు ఈ రకాల పందిరి పచ్చబడాలే నీకు వేరే అయ్యగారి దగ్గర వేరే అన్ని అసకచ్చినా పిలిచి పెట్టానంటే నీ బావ ఖర్చు మీద గడియం వచ్చింది కాబట్టి ఇక ఆంధ్ర ఇంట్లో గుడిసేద్దామని నువ్వు అంటావు ఆడ గుడిసేసాడు ఎందుకు ఎక్స్పీరియన్స్ వచ్చిన గుడిసేయగా ఏం సిద్ధం పల్లే అక్కడి నీ అక్కడి నీ శరీరం ఉంచుగా ఈ శరీరం ఉంచేస్తే మనం ఈ బంగారు భావంతుల లోపల ఉండొచ్చయ్యా అని అమ్మగారు ఉండే అమ్మగారు ఉండ కమలదేవి రాజేశ్వర నీ చెల్లెలు ఏదో ఆడుతున్నావా అయ్యగారి దగ్గర ఏదో పాలు పైకి పట్టుకోని ఏదో అయ్యగారి దగ్గర పోతే నీ చెల్లెలు ఇల్లు విడిచిపెట్టుకున్నాడు ఏగిరంగా వెళ్ళిపోయి నీ చెల్లెలు ఏదో ఆడుతున్నావా మనం విడిచిపెట్టిన ఇల్లు బాబట్టి ఉంచిన పంతున్నది
ఆదరణ ఊహితవు హిమాదేవి ఆ శిల్ల దగ్గర పరివర్తనాన్ని